హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ తెలుగు ఛానల్ ఈరోజు మీకు చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఈ నూనె వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి దీనికోసం మనం ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత అందులో నుంచి రసం తీసుకోవాలి చిక్కగా ఈ తీసుకున్న రసాన్ని ఇందులో పోసుకోవాలండి చింతపండు రసంని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో పోసుకోవాలి ఇది కలుపుకోవాలండి ఇలా ఇది ఒక పది పదిహేను నిమిషాలలో ఈ పులిహోర అయిపోతుందండి పిల్లలు లంచ్ బాక్స్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు ఈజీగా మార్నింగ్ పూట లేచి తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి దీనికి ఇంత టైం ప్రాసెస్ ఏముండదండి తొందరగా అయిపోతుంది ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ రసాన్ని చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇది చిక్కగా అయ్యేంతలోపు మనం అన్నాన్ని వండుకొని చల్లార్చుకోవాలండి ఈ చల్లార్చిన అన్నంలోకి కొంచెం పసుపు నూనె వేసుకొని కలుపుకోవాలండి ఇందులోకి కొంచెం పసుపు రెండు స్పూన్లు నూనె వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల చింతపండు పులి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా దగ్గరికి కావాలండి ఇప్పుడు మనం ఇది దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం కలు కలుపుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ రసాన్ని చింతపండు రసం మొత్తం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో అన్నాన్ని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అంతే అండి ఈజీగా ఇన్స్టెంట్గా పులిహోర ఇలా తయారు చేసుకోవచ్చు చింతపండు పులిహోరని ఒక పది పదిహేను నిమిషాలలో తయారు చేసుకోవచ్చు అండి చింతపండు పులిహోరని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్